ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ గారు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఎవరి ప్రెషర్ తో ఇంత దిగజారిపోయి ఆయన ప్రవర్తిస్తున్నాడో అర్థం చేసుకునే పరిస్థితి ప్రజలకు ఉంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అవసరము కేంద్రం నిదులు రావాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఎన్నికలు పెట్టినప్పుడేమో అంటే ప్రారంభంలో కోవిడ్ వచ్చిన స్టార్టింగ్ లో కేసులు తక్కువగా ఉన్నప్పుడేమో కోవిడ్ ఉంది ప్రజల ప్రాణాలు ముఖ్యం అని చెప్పి ఎలక్షన్ ని క్యాన్సిల్ చేసిన పెద్ద మనిషి ఈ రోజు దాదాపుగా 7000 మంది చనిపోవడం జరిగింది అండ్ అందరూ కూడా భయపడుతున్న సమయంలో మన అదృష్టం వాక్సిన్ రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వాక్సిన్ చాలా ఇంపార్టెంట్ ఇమిడియట్ గా మరి ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఈ వాక్సిన్ ని వేయమని చెప్పి చెప్పడం జరిగింది అండ్ మన రాష్ట్రంలో ఫస్ట్ ఫేస్ లో ఫస్ట్ ఫ్రంట్ వారియర్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే వైద్య సేవలో మనందరికీ కూడా రక్షణ కల్పించారో వాళ్ళకి వాక్సిన్ వేస్తున్నారు తర్వాత పోలీస్ వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి పంచాయతీకి సంబంధించిన సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా వేయబోతున్నారు కానీ ఈ రోజు ఎవరికి కూడా ఇంకా ఫస్ట్ డోస్ పూర్తిగా అవ్వలేదు ఆ తర్వాత సెకండ్ డోస్ తీసుకున్నప్పుడే వారికి ఒక సేఫ్టీ వస్తుందని తెలిసి కూడా ఈ రోజు ఎన్నికలు పెట్టాలి అని చెప్పి ఇటు ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలతో అటు ప్రజల ప్రాణాలతో ఎందుకు నిమ్మగడ్డ గారు చలగాట మారుతున్నారని నేను అడుగుతున్నాను అండ్ ఈ రోజు సిగ్గు లేకుండా పచ్చ ఛానళ్లు ఈ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ అంకో చెప్పే మాటల్ని టెలికాస్ట్ చేస్తున్నాయి అంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు భయపడి పారిపోతున్నాడు అని ఎన్నికలకు భయపడి పారిపోయే వ్యక్తి జగన్ గారు కాదని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకంటే జగన్ గారు ఫేస్ చేసిన అన్ని ఎన్నికలు ఎవరూ కూడా ఫేస్ చేయలేదు అంత దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు కేవలం ప్రభుత్వ ఉద్యోగుల ప్రజల ప్రాణాలు కాపాడడం కోసమే కొంచెం పోస్ట్ పోన్ చేయండి ఈ వాక్సిన్ అయిన తర్వాత వాళ్ళకి రెసిస్టెన్సీ పవర్ వచ్చిన తర్వాత పెట్టుకోమంటున్నాడే తప్ప మొత్తానికి ఎన్నికలు పెట్టొద్దని చెప్పట్లేదు నిజంగా చంద్రబాబు నాయుడికి సిగ్గు మాన ఉంటే ఇలాంటి ప్రచారం చేయడు ఎందుకంటే 2018 లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగాల్సిన స్థానిక ఎన్నికలు దమ్ము ధైర్యం లేక పెట్టకుండా పారిపోయిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే సో ఈ రోజు జగన్ గారికి దమ్ము లేదని మీరు మాట్లాడితే చిన్న పిల్లలు కూడా నవ్వే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ రోజు కోవిడ్ సమయంలో ఈ రాష్ట్రానికి గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎటువంటి సపోర్ట్ ప్రజలకు ఇవ్వలేదు కనీసం తన కార్యకర్తలు తన ఓటర్స్ కి కూడా ఎటువంటి సహాయ సహకారాలు అంటే ఫైనాన్షియల్ గా గానీ లేదా వాళ్ళకి సరుకులు గానీ లేదా వాళ్ళకి ఒక శానిటైజర్స్ మాస్క్ గానీ ఏది కూడా ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో 2 ఎకరాల నుంచి 2000 ఎకరాలకి ఎదిగిన చంద్రబాబు నాయుడు ఏమీ చేయకుండా కేవలం మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటూ హైదరాబాద్ లో కూర్చొని ఏదో చేసేద్దామంటే ప్రజలు నమ్మే పరిస్థితి దాటిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మేమైతే ఈ రోజు సుప్రీం కోర్టు కి వేయటం జరిగింది పిటిషన్ పెట్టారు ఖచ్చితంగా సుప్రీం కోర్టు కూడా ఈ రోజున్న దేశంలో ఉన్న పరిస్థితి అంటే వాక్సిన్ సెకండ్ డోస్ అయ్యేంత వరకు కూడా ఎన్నికలు పెట్టదేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎవరికైనా ప్రజల ప్రాణాలు ముఖ్యం ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యం కాబట్టి అలా కాకుండా ఒకవేళ ఎన్నికల ప్రాసెస్ జరగాలి అని కనుక కోర్టు డిసైడ్ చేస్తే మేము న్యాయస్థానాన్ని గౌరవించే వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా దానికి అడుగులు వేస్తామే తప్ప ఇలా నిమ్మగడ్డ గారి లాగా ఏ రాష్ట్రంలో కూడా ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీతో విభేదించి వాంటెడ్ గా ఇలా చేసిన ఎలక్షన్ కమిషన్ దాఖలాలు లేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇలా చేస్తున్నాడు అంటే ఆయన వెనుకున్న వాళ్ళు ఎవరు వారు ఏం కోరి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఇలా అందరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూ అందరి ప్రాణాలతో చెరగాటు మాడుతున్నారో ప్రజలు గుర్తించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను చెప్తున్నాం కదా ఎన్నికలకి మేము ఎప్పుడైనా కూడా సిద్ధమే కేవలం ప్రజల ప్రాణాలు అధికారుల ప్రాణాలు గురించి ఆలోచించే ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాం కానీ ఖచ్చితంగా ఎన్నికలు పెట్టాలి అంటే మాత్రం 100% జగన్ గారి సైడే జనాలు ఉన్నారు ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో నవరత్నాలతో ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందే విధంగా ప్రతి పేదవాడు కూడా సంతోషంగా జీవించే విధంగా ప్రతి స్టూడెంట్ గాని ప్రతి నిరుద్యోగి గాని ఈరోజు హ్యాపీగా ఉన్నాడు అంటే అది జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆ పరిపాలనకి 100కి 100 మార్క్స్ వస్తాయి కాబట్టి ఎవరు కూడా భయపడే పరిస్థితుల్లో లేరు సో ప్రివిలేజ్ కమిటీ అనేది ఉండేది అపోజిషన్ కి మాత్రమే కాదు ఎవరికైనా ప్రివిలేజ్ దీంట్లో ఒక చిన్న బాధింపు ఉన్నప్పుడు చెప్పుకునే అవకాశం ఉంది అలాగే కలెక్టర్ గారి ప్రవర్తన
మరి నాట్ మ్యాండేటరీ ఎమ్మెల్యేకి ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు అని మాట్లాడటం నాకు ఆ రోజు బాధ కలిగించింది కాబట్టి ఆవేశంగా మాట్లాడాల్సి వచ్చింది ఎందుకంటే ఈ రోజు ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని ప్రజలు గెలిపించినప్పుడు అక్కడ మంచి జరిగినా చెడు జరిగినా దానికి రెస్పాన్సిబుల్ మేమే కాబట్టి అధికారులు కూడా అహంకారంతో కాకుండా ప్రజాప్రతినిధుల్ని కలుపుకొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మాకు గౌరవం ఉంటుంది మేము అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక రెండు మూడు పబ్లిక్ ఇష్యూస్ మీద అనేక సార్లు కలిసినా కూడా వాటిని పట్టించుకోకుండా మిగతా ఇష్యూస్ లో ఆయన బిజీగా ఉండటం బాధేసింది ఎందుకంటే ఆ రోజు కూడా నేను మెన్షన్ చేశాను హాస్పిటల్ కి దారి లేకుండా గతంలో ఒక ఎమ్మెల్యే అక్కడ హాస్పిటల్ కట్టారు దానికి దారి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు సో ఆ దారి గురించి ఆల్టర్నేటివ్ ల్యాండ్ గాని లేదా ల్యాండ్ అక్విజిషన్ లో డబ్బులు పెట్టైనా కొనమని చెప్పాం సో జగన్ గారి వరకు అది తీసుకెళ్ళాలి కాబట్టి మళ్ళీ నేను సార్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వెంటనే అది చాలా అవసరమైంది కాబట్టి దాని మీద డెసిషన్ కూడా తీసుకోమన్నారు సో జగన్ గారికి తెలిస్తే 100% ప్రజా సమస్య మీద పాజిటివ్ గా స్పందిస్తారు అంతవరకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత అధికారులకు కూడా ఉంది అని నేను అనుకుంటున్నాను రోజా మీద దారి జరగల రోజా సెలబ్రిటీ కాబట్టి చిన్న విషయం జరిగినా అది పెద్దగా బ్రేకింగ్ అవుతుంది అంతేగాని అందరికీ జరిగేదే నార్మల్ ఇష్యూనే।